ఆదిపురుష్ మూవీ అయితే నిజంగా అమ్మా, అసలు ఎట్లా తీసిండో డైరెక్టర్ కానీ, చాలా టార్చర్ పెట్టేసిండో నిజంగా. రాముని కథకి అసలు ఈ సినిమాకి అసలు సంబంధమే ఉండదు. గ్రాఫిక్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది. అసలు ఆ గ్రాఫిక్స్ ఎందుకు, ఏందో, ఏం అర్థం కాదు నిజంగా. గాయ్ టైం వేస్ట్ అనిపించింది. పైసలు అయితే అస్సలు వర్తబుల్ కాదు మూవీకి నిజంగా. డిస్నీ హాట్స్టార్లా ఇంకా రాముని కథ ఉంటుంది, అక్కడ పోయి చూడడం చాలా బెటరు. అసలు ఎక్స్పెక్టేషన్స్ అస్సలు 1%, 1% నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తోట పోయినా. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది ఈ గ్రాఫిక్స్ ఏదో తేడా కొడుతుందని, అప్పుడే అర్థమైపోయింది నిజంగానే అదే జరిగింది. అసలు సంబంధమే ఉండదు. అసలు స్టో ఏదో అట్లా సూప్, అదేమంటారు దీన్ని, ఇట్లా తీసి ఏదో చూసి సూప్లు చేస్తారు చూడు, ఏదో సూప్ ఏదో అంటారుగా, అట్లా అట్లా చేసినట్టే ఉంది. రాముని కథకి దీనికి సంబంధం అనేది 1% కూడా లేదు. అసలు రాముని కథ అని ఎందుకు అంటుర్రో కూడా అర్థం కాదు. అట్లా ఉంది ఆ సినిమా. అసలు నిజంగా టైం వేస్ట్, ఎప్పుడు వెళ్ళిపోవాలా ఆ సీట్లో కూర్చున్నా కదా నేను. అసలు 3 అవర్స్ అసలు నరకము. ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వెళ్ళిపోదామా, నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఫ్యామిలీతో వెళ్ళినా నిజంగా. రాముని కథ అనుకొని ముసలి వాళ్ళు వచ్చారు, చాలా ఓల్డ్ పీపుల్ ఎంతోమంది వచ్చారు రాముని కథను చూడాలి చూడాలి అని చెప్పేసి. అక్కడ సీదా స్టోరీ చూస్తే, అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తే అసలు నాట్ వర్తబుల్. టైం వేస్ట్, అంత దూరం వెళ్ళేసి మూవీకి వెళ్ళేసి ఫ్యామిలీని ఫస్ట్ టైం తీసుకుపోయినా, లేక నా లైఫ్లో ఫస్ట్ టైం మా ఫ్యామిలీని నేను మూవీకి తీసుకుపోయినా. అది ఎంత ఎంత అనుభవించారు, ఎట్లా తిట్టారు అంటే నిజంగా రాముని కథ నారా ఇది అది మస్తు తిట్టారు. అట్లా ఉంది మూవీ అయితే, చూడొచ్చా అంటే అస్సలు చూడలేము. అసలు ఇంకా స్టంట్లు ఉంటాయి. అసలు హనుమంతుడు లంకకు పోయేటప్పుడు సముద్రంలో ఫైట్ మిస్, మళ్ళీ రాళ్ళు సముద్రంలో వేసేటప్పుడు పేరు రాయడంని తర్వాత చూపిస్తారు. అసలు అంత గ్రాఫిక్స్ అయితే ఇంకా చెప్పొద్దు. దాని నా జీవితంలో ఇంతవరకు ప్లే స్టేషను ఎట్లా కాపీ కొట్టిర అంటే లిటరలీ ప్లే స్టేషన్ గ్రాఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఏ విలన్స్ ఉంటారు చూసినరా, వాళ్ళ మొత్తము గాడ్ ఆఫ్ వార్లా విలన్స్ ఉంటారు. ఆ గాడ్ ఆఫ్ వార్ విలన్స్ పెట్టిర్రు. ఇంకా ఇట్లా ఇట్లా తీసిర్రు. ఇంకా అవెంజర్స్ వచ్చిర్రు మధ్యలో, ఫ్లాష్ని తీసుకుర్రు. ఫ్లాష్ తెలుసు కదా అవెంజర్స్, స్పీడ్గా పరిగెత్తుతాడు, ఆయనని తీసుకుర్రు. అవెంజర్స్ని లవ్ రౌండ్ అప్ అయినప్పుడు అవెంజర్ హనుమంతుడు ఏడనన్నా దెబ్బలు తినేది ఎక్కడన్నా చూసిరా అల్లా. ఓ ఎట్లా చూపించిందంటే నిజంగా. మీరు మూవీకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక, మీకు ఓపిక ఎక్కువ ఉంది నేను చూడగలను చేయగలను అనుకుంటే మూవీకి వెళ్ళండి. కానీ నిజంగా అస్సలు వర్తబుల్ కాదు, వేస్టు. అసలు రాముని కథ అంటే నమ్మరు, అసలు రాముని కథ అని కూడా అనరు, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎన్నో రోజులకు వీడియో పెడుతున్నా అంటే అసలు అంత దారుణంగా తీసేసిండు, అతని మీద కేసు వేయాలనిపిస్తుంది. అంత దారుణంగా తీసేసిండు మూవీని. అసలు మనం రాముని కథ ఎక్కడ, అసలు ఈ స్టోరీ ఇది అసలు ఇది తీయడం ఎట్లా తీసిండు అంటే చాలా వరస్ట్గా తీసిండు. మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి, 1% కూడా పెట్టుకోకండి. ఏదో ప్రభాస్ కోసం వెళ్ళి చూడండి తప్ప అసలు మూవీ చూసే మూవీ అస్సలు కాదు, 1% కూడా కాదు. అంత టార్చర్ అమ్మా నిజంగా. ఇప్పుడు నేను నా ఆఫీస్ బంద్ చేసుకొని మరీ వెళ్ళిన మూవీ గురించి రాముని కథ అమ్మా మన దేవుని కథ పోయి చూడాలి అని ఎంతో అనుకున్నా, కానీ నిజంగా చాలా అప్సెట్ చేసేసిండు. ఇంత దారుణంగా తీసాడు అని అయితే 1% కూడా అనుకోలేదు. చాలా దారుణంగా తీసిండు మూవీ అయితే. ఎప్పుడు ఇంత దారుణ ఇట్లా మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి, ఈ ఫ్రస్ట్రేషన్లో వచ్చి మరీ వీడియో తీస్తున్నా ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తారు, అంత ఫేస్ చేస్తారు. అట్లా ఉంది మూవీ, మీరు చూడలేరు గైస్, 100% చెప్తున్నా. మీకు మీరు తర్వాత కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, నిజంగా నచ్చితే హార్ట్ఫుల్గా కామెంట్ చేయండి. నిజంగా ఇదంతా ఒక సూపా ఏదో అంటారు కదా, ఇట్లా తీసిన దాన్ని మళ్ళీ తీసి పెడతారు, అది తీసి పెట్టిర్రు అంతే తప్ప. అసలు మీరు డిస్నీ హాట్స్టార్లో రాముని కథ ఉంటుంది, అది చూడండి, చాలా మంచిది, మీకు మంచి ఫీల్ అనిపిస్తుంది. కానీ ఈ మూవీకి వెళ్ళేసి రాముని కథ అనుకొని ఆ ఫీల్ని పోగొట్టుకోకండి. అట్లుంది నిజంగా, వద్దు మో భరించలేము, టార్చర్ వద్దు. థ్యాంక్ గాడ్ అసలు వచ్చేసిన, ఎప్పుడు వెళ్ళిపోదామా థియేటర్లో నుంచి అని వెయిటింగ్ వెయిట్ చేస్తా ఉన్నా. అంత దారుణంగా ఉండే, ఏదో ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి బయటికి రాలేకపోయినా కానీ అంత దారుణంగా ఉంది. మొత్తం కంప్లీట్గా మూవీ అయితే చాలా కష్టపడి చూసిన నేనైతే నిజంగా, చాలా అంటే చాలా కష్టపడి మూవీని చూసిన. నిజంగా ప్రభాస్ ఇజ్జత్ తీసేసిండు, మన దేవుడి కథ
చాలా అదే అంత అట్లా ఇట్లా చేసేసిండు అంతే. ఇంకా ఇంకా నేను చెప్పలేను అట్లా చేసేసిండు. అసలు ఓం రావత్ మీద నిజంగా కేసేసేసాలి అట్లా తీసినందుకు. అసలు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మూవీ చూసారు, మరి మూవీ చూసి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎట్లా రిలీజ్ చేయించారో నాకు ఇప్పటికీ అర్థమవుతుంది అట్లా తీసారు. ఓకే మీరైతే జాగ్రత్త మూవీకి వెళ్ళే ముందైతే. ఓకేనా, బాయ్ గైస్.